ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి, డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేకపోవడంతో భూముల ధరలు పడిపోతున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనుగోలు చేయొచ్చు అన్నారు. ఏపీలో భూముల ధరలు పడిపోయాయంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 100 ఎకరాలు కొనొచ్చంటూ ఆయన కామెంట్ చేశారు. కనీసం ఒక ఎకరం అమ్మేద్దాం అప్పన కట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు, విలువ పడిపోయింది. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది, ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం, ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? ఈ ప్రభుత్వం అమరావతి ప్రజా రాజధాని, ఆ విషయంలో జగన్ ఆటలాడారన్నారు చంద్రబాబు. రైతుల భూముల్ని తిరిగి రైతులకిచ్చి దాన కర్ణుడిలా భావిస్తున్నారని, అది విప్లవమా అంటూ ప్రశ్నించారు. పేదలకు నీ భూమి ఎందుకు ఇవ్వలేదంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఉండే మసీదుల్లో, ప్రపంచంలో ఉండే ఏవైతే ఈ యొక్క చర్చిల్లో పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీటిని తీసుకుపోయి మనోభావ సిద్ధి కోసం, లేకుంటే మాకు మంచి జరగాలని పూజలు చేసి సంకల్పం చేసి తీసుకొచ్చిన మట్టి ఇక్కడ పునీతం చేశాం. అలాంటి దాన్ని ఎన్ని ఆటలాడారు మీరు? నిన్న రైతుల భూమి నువ్వు దానం చేస్తూ నువ్వు గొప్ప దానకర్ణుడివి, ఇది విప్లవం. ఇది నీ భూమి,